హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వనీ వంటిల్లు. ఈరోజు వనీ వంటిల్లో మనం మిక్స్డ్ వెజ్ పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది వెజిటబుల్స్తో రైతాతో తింటే చాలా బాగుంటుంది. మిక్స్డ్ వెజ్ పరోటాకి కావాల్సిన పదార్థాలు, ఇలా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్. మనం వెజ్జెస్తో పరోటా కాబట్టి క్యాలీఫ్లవర్ని మీకు ఎంత వీలవుతే అంత సన్నగా ముక్కలుగా కోసుకోవాలి. అదేవిధంగా బీన్స్ను కూడా ఈ విధంగా సన్నగా ముక్కలు కోసుకోండి. క్యారెట్ని ఈ విధంగా తురుముకోండి. కొంచెం పచ్చి బఠానీ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక పొటాటోని ఉడికించేసేసుకుని ఇలా తీసుకోండి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి తగినంత కారము. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. మనం ముందు పిండిని కలిపి పెట్టేసుకుందాం. దీన్ని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి కాబట్టి ముందు పిండిని రెడీ చేసుకుందాం. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అదేవిధంగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా ఒక్కసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్గా డౌన్ తయారు చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. దీన్ని 1-2 నిమిషాలు మీరు ఇలా ఒత్తుకుంటే మనకి పరోటాలు చాలా చక్కగా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న పిండిని మూత పెట్టేసేసి 1-20 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం లోపల ఫిల్లింగ్ తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక బాండీ పెట్టుకోండి. దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. అదేవిధంగా ఈ ఉల్లిపాయలు కూడా వేసేసుకుని, ఉల్లిపాయలు మనం బాగా వేయించాలి. ఆనియన్ను మనకి ఇలా వేగాక ఈ సన్నగ కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్, బీన్స్ వేసేసుకుందాం. అదేవిధంగా పీస్ కూడా వేసేసుకుందాం బఠానీ. ఇప్పుడు దీంట్లో మనకు రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసేసి దీన్ని బాగా వేగనిద్దాం. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి మొత్తం కలుపుకుందాం. మనకి ఇది కొద్దిగా వేగినాయి కదా, ఇప్పుడు క్యారెట్ కూడా వేసేసుకుందాం. ఈ క్యారెట్ తురుము ఈ విధంగా వేగాక మనం ఉడికించుకున్న పొటాటోని ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోండి.
అదే విధంగా పసుపు, గరం మసాలా, చాట్ మసాలా, చిల్లీ పౌడర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మ్యాషర్తో మనం దీన్ని ఇట్లా మెత్తగా తయారు చేసుకుందాం. ఎందుకంటే మనం పరోటాల లోపల ఫిల్లింగ్ కాబట్టి మనకి మెత్తగా ఉంటే పరోటాలు ఇరగకుండా చక్కగా వస్తాయి. ఈ విధంగా మ్యాషర్తో ఒత్తుకోవాలి. మీ దగ్గర మ్యాషర్ లేకపోయినా గెరిటితో అయినా ఇలా అనేస్తే మీకు ఇదంతా కూడా మెత్తగా అవుతుంది. ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్నాక మనకి కొద్దిగా చల్లారాక మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసేసుకోండి. ఈ సైజు ఉండలు అయితే మనకు పరోటాలకి చక్కగా ఉంటాయి. ఈ విధంగా ఒక ప్లేట్లో మనం ఈ ఉండలన్నీ చేసేసి పెట్టేసుకుందాం. మనకి ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండి కూడా మనకి 20 నిమిషాలు నానిపోయింది కదా, ఒక్కసారి మళ్ళీ మొత్తం ఒకసారి మెత్తగా ఒత్తేసేసుకుని 2 నిమిషాలు ఇప్పుడు మనం పరోటాలుగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్నాక మనం స్టఫింగ్ ఉండ అయితే ఎంత అయితే తీసుకున్నామో అదే సైజు మనం ఈ పిండి ఉండ కూడా తీసుకుంటే మనకి చక్కగా సరిపోతుంది. వీటిని కూడా మనం ఎన్ని కావాలో అన్ని ఉండలు చేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకి ఉండలు రెడీ అయిపోయి ఇప్పుడు నీట్గా ఉన్న దాని మీద ఫ్లోర్ మీద ఇట్లా పూత పిండి కొద్దిగా అడుగుని మనం వేసేసేసుకుని ఈ విధంగా ముందు చిన్నదిగా కొద్దిగా చిన్న రోటీలాగా చేసుకుని ఆ ఫిల్లింగ్ దీని లోపల పెట్టుకుందాం. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫిల్లింగ్ ఉండ దీనిలో తీసేసుకుని దీన్ని ఈ విధంగా మీకు ఎక్సెస్ ఏదైనా ఉంది అనుకుంటే కొంచెం ఇలా పైన పిండిని తీసేయచ్చు. ఇప్పుడు దీన్ని రౌండ్గా చేసేసుకుని ఆ ఫిల్లింగ్ బయటికి రాకుండా పరోటాలు రౌండ్గా ఒత్తుకోవాలి. మళ్ళీ కొద్దిగా పొడి పిండి కింద వేసేసుకుని పరోటాలుగా ఒత్తుకుందాం. మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు, ప్రెస్ చేస్తే మనకి ఆ లోపల ఫిల్లింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. దీన్ని మెల్లమెల్లగా లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్గా ఒత్తుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, మనం ఇలా రౌండ్గా పరోటాని ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్ పెట్టుకోండి. అడుగున కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక పరోటాని ఈ విధంగా ప్యాన్ మీద వేసుకుని పైన కూడా కొద్దిగా ఆయిల్ని వేసుకుని చుట్టూతా పైన వేసేసేసుకుని అంతా స్ప్రెడ్ చేసేసుకుని రెండు వైపులా కూడా మనం ఎర్రగా కాల్చేసుకోవాలి. ఈ విధంగా కాల్చుకోవాలి. చూసారు కదా, రెండు వైపులా మనం చక్కగా ఈ విధంగా వేయించుకోవాలి.
చూసారు కదా మనకి ఇది చక్కగా కాలిపోయింది, రెండో సైడ్ కూడా చక్కగా కాలింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ అయిన మనకి మిక్స్డ్ వెజ్ పరోటా రెడీ అయిపోయింది. ఇదే విధంగా వాటన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి. చూసారు కదా మనకి పరోటాలని ఈ విధంగా వేయించేసుకున్నాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఈ విధంగా ఇస్తే చక్కగా వెజిటబుల్స్ కూడా తిన్నవాళ్ళు అవుతారు. దీన్ని రైతాతో తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మనీ వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.